ఈరోజు నేను గోంగూర చికెన్ చేయబోతున్నాను. అది కూడా నేను బాల్కనీలో పెంచుకున్న గోంగూరతో చేయబోతున్నాను. ఆర్గానిక్ గోంగూర. కొంచెం తక్కువగా ఉంది, కర్రీకి సరిపోకపోవచ్చు. సరే, ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగానే చికెన్ నేను ఉప్పు పసుపు వేసి బాయిల్ చేశాను, మట్టి పాత్రలో చేస్తున్నాను. పాత్ర తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాస్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ఇంకా పసుపు వేసుకుందాం. టమాటాస్ ఉడికిపోయేంత వరకు ఉంచుకోవాలి. టమాటో ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి గోంగూరని ఉడకనివ్వాలి. గోంగూర ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుందాం. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేయాలి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. గోంగూర చికెన్ రెడీ అయిపోయింది.